రైట్. ఇప్పుడు మనం అర్థమెటిక్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అర్థమెటిక్ లో అసలు ఏం సిలబస్ ఉంది, ఆ సిలబస్ ప్రిపేర్ అవ్వాలంటే మనం బేసిక్ గా ఏం చేయాలి, బేసిక్ గా నేర్చుకోవాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి, అసలు ఏమీ రానటువంటి స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ గనక చూసుకున్నట్లయితే అర్థమెటిక్ అనే దాన్ని చూస్తే अर्थमेटिक चूसते मुख्य 22 टॉपिक्स डिस्कस जरूरत. सो ई 22 टॉपिक्स एंटायर ऑल कॉम्पिटिटिव एग्जाम्स की डिपेंड. सो मरी इंदो मुख्यमैन टॉपिक्स मैं कोई रास्ता उदा 22 टॉपिक्स मैं सारी चूदा. सो फर्स्ट टॉपिक चूस संख्य इदे डीएससी टेट संख्या व्यवस्था अटार दी संख्य. सो सेकंड टॉपिक भिन्ना भिन्ना. सो इंग्लिश चूँ निंबर्स निंबर्स भिन्ना फ्रैक्शंस फ्रैक्शंस. द थर्ड टॉपिक दशांश भिन्ना दशांश भिन्ना डेसिमल फ्रैक्शंस. सो फोर्थ टॉपिक कसागु गसाबा LCM and HCF HCF. Fifth topic వర్గమూలాలు గణమూలాలు గణమూలాలు. సో దీన్ని స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అని అంటాం. सो इवि मुख्यंगा संख्यलु भिन्नालु दशांश भिन्नालु कसागु गसाबा वर्गमूलालु इवि डिफरेंट गा मनं ओक बुक लो चूसिनट्लयिते ऐदु टापिक्स अनि मेंशन चेयडं जरिगिंदि. कानी मनं एग्जाम पर्पस लो प्रिपेर अवालंटे इदंता ओक पार्ट किंदने चेप्पुकोवालन्नमाट. सो मनं चूसिनट्लयिते संख्यल नुंचि फर् एग्जांपल एसएकि चूसुकुन्नट्लयिते संख्यल नुंचि 8 नुंचि 9 मार्कुलु वस्तायि. अदे भिन्नालु गनुक चूसुकुन्नट्लयिते 2 नुंचि 3 मार्कुलु वस्तायि, 2 to 3 मार्क्स वस्ताई भिन्नाल नुंची. दशांश भिन्नाल नुंची 1 to 2 मार्क्स वस्ताई. मरी कसागु गसाबालो 4 to 5 मार्कुलु वस्ताई. मरी वर्गमूलालु गणमूलालु नुंची 1 to 2 मार्कुलु वस्ताई. इदी टोटल गा एसआईकि वच्चेटुवंटि मार्कुल गुरिंचि नेनु चेप्तुन्ना. मरी इदंता कूडा ओक पार्ट अंटन्ना. एंद्रा आ पार्ट अंटे संख्यलु अने पार्ट. ఈ సంఖ్యలు అనే టాపిక్ మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే దానితో దాని నుండి వచ్చినటువంటి భిన్నాలు దశాంశ భిన్నాలు కసాగు గసాబా వర్గమూలాలు గణమూలాలు అనేవి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటది. సంఖ్యల్లో మనం చూస్తాం సంఖ్యల గురించి నేర్చుకునేటప్పుడు సంఖ్యల రకాలు ఏంటి, ఆ సంఖ్యలు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. దగ్గర దగ్గర ఒక 16 రకాల సంఖ్యల గురించి నేర్చుకుంటాం మనం. సంఖ్యల్లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ నంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సహజ సంఖ్య, బేసి సంఖ్య, సరి సంఖ్య, ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య, అది కాకుండా మనం ఈ సంఖ్యల నుంచి నేర్చుకోవడం జరిగింది. సో ఇది మనం టాపిక్ చెప్పుకునేటప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడదాం. సో ఇవంతా కూడా ఒక పార్ట్. అంటే మన పేరుకే ఇక్కడ 5 టాపిక్స్, కానీ ఎన్ని టాపిక్లు రానంటే మాత్రం ఒక టాపికే అని చెప్పాలి దీన్ని. సో 6th టాపిక్ ఏది మనకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పర్పస్లో చెప్తున్నా, ఇది 6th టాపిక్. 6th టాపిక్ వచ్చేసి శాతాలు శాతాలు పర్సంటేజెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద అర్థమెటిక్ టాపిక్ పర్సంటేజెస్ అనేది అర్థమెటిక్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ 7th టాపిక్ వచ్చేసి లాభ నష్టాలు లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ 8th టాపిక్ బారు వడ్డీ బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 9th టాపిక్ వచ్చేసి చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు టాపిక్స్ నేర్చుకుంటున్నాం, శాతాలు లాభ నష్టాలు బారు వడ్డీ చక్రవడ్డీ. సో ఇక్కడ మనం చూడటానికి 4 టాపిక్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. శాతాల నుంచి 5-6 క్వశ్చన్లు వస్తాయి, లాభ నష్టాల నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి, బారు వడ్డీ చక్రవడ్డీ కలిపి 6 క్వశ్చన్లు వస్తాయి. టోటల్గా 18 మార్క్స్ వస్తాయి ఇక్కడ 4 టాపిక్స్ నుంచి. కానీ ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ పర్సంటేజ్ సింబల్.
అంటే ఈ శాతాలు లాభ నష్టాలు బారు వడ్డీ చక్రవడ్డీ నాలుగు టాపిక్స్ 16-18 మార్కులు కవర్ చేసేటువంటి ఎస్ఐకి ఈ టాపిక్స్ కేవలం శాతాలు అనే సింబల్ మీద డిపెండ్ అయ్యి ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి అదే కాకుండా శాతాలను బేస్ చేసుకొని మనం వైశాల్యాలు ఘనపరిమాణాల్లో రెండు క్వశ్చన్లు రావడం జరిగింది డేటా ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ కడిగి పోతే డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా సఫిషియన్సీ అనే రెండు టాపిక్స్ ఉంటాయి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అక్కడ కూడా ఒక 5-6 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తాడు పర్సంటేజ్ బేస్ మీద అంటే ఈ ప్రత్యేకంగా టాపిక్ నుంచి 6 మార్కులు కాకుండా పరోక్షంగా ఇంకొక 6-7 మార్కులు ఇస్తాడు అంటే టోటల్గా ఇక్కడ 13 మార్కులు కేవలం శాతాల నుంచి వస్తాయి కేవలం శాతాల నుంచి వస్తాయి శాతాలను బేస్ చేసుకొని మరో 3 టాపిక్స్ ఉన్నాయి ఈ ఒక 12 మార్కులు అంటే ప్లస్ 12 టోటల్గా శాతము అనే మాట మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 25 మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇది సో నెక్స్ట్ 10th టాపిక్ టాపిక్ నెంబర్ 10 నిష్పత్తి అనుపాతం నిష్పత్తి అనుపాతం రేషియో అండ్ ప్రొపర్షన్ రేషియో అండ్ ప్రొపర్షన్ సో 11th టాపిక్ వయస్సులు ఏజెస్ 12th టాపిక్ భాగస్వామ్యం భాగస్వామ్యం పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ సో ఇక్కడ 3 టాపిక్స్ కానీ ఈ 3 కూడా రేషియో నిష్పత్తి అనే రెండు ఒక పదం ఉంటుంది ఈ పదం మీద డిపెండ్ అయ్యి అన్నీ చేస్తాం సో ఇక్కడ మనం రేషియో నిష్పత్తి అనుపాతం నుంచి చూస్తే నాకు 4-5 మార్కులు వస్తాయి ఎస్ఐకి వయస్సుల నుంచి తీసుకున్నట్టయితే 2-3 మార్కులు వస్తాయి భాగస్వామ్యం నుంచి 2-3 మార్కులు వస్తాయి అంటే టోటల్గా ఈ రెండింటి నుంచి కలిపి ఒక 9-10 మార్కులు రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఏంటి ఇవి 3 టాపిక్లు కానీ ఈ 3 టాపిక్స్ కూడా నిష్పత్తి అనే ఈ 2 చుక్కల మీద ఆధారపడి ఆన్సర్ చేసేది ఉంటుంది సో కాబట్టి జాగ్రత్త ఈ అంటే నిష్పత్తి అనే దాన్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వయస్సులు భాగస్వామ్యం మనకి బోనస్గా నేర్చుకున్నటువంటి టాపిక్లే రైట్ నెక్స్ట్ 12th టాపిక్ 13th టాపిక్ టాపిక్ నెంబర్ 13 13వ టాపిక్ చూసినట్టయితే కాలము పని మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు రేపు రాయబోయేటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఇది కాలము పని టైం అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్ సో నెక్స్ట్ 14th టాపిక్ పైపులు ట్యాంకులు పైపులు ట్యాంకులు పైప్స్ అండ్ ట్యాంక్స్ పైప్స్ అండ్ ట్యాంక్స్ సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ కాలము పని టాపిక్ నేర్చుకుంటే పైపులు ట్యాంకులు టాపిక్ అనేది బోనస్ ఎందుకంటే దీని మీద ఇక్కడ ఏదైతే ఫినామని నేర్చుకుంటామో అదే ఫినామనికని ఉపయోగించడం జరిగింది కాబట్టి మనం ఈ టాపిక్ నేర్చుకుంటే ఇది బోనస్ కానీ ఇక్కడ రెండింటి నుంచి కలిపి మార్కులు మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది కాలము పని కానీ చూసుకున్నట్టయితే ఈ కాలము పని నుంచి 5-6 క్వశ్చన్స్ వస్తాయి పైపులు ట్యాంకుల నుంచి 2-3 క్వశ్చన్లు వస్తాయి నేను మొత్తం కూడా ఎస్ఐకి అనే క్వశ్చన్లు వస్తాయని చెప్తాను సో కానిస్టేబుల్ కంటే అందులో సగం వేసుకోండి ఆర్ఆర్బి అన్నా కానీ దాంట్లో సగం మార్కులు వేసుకుంటూ ఉండండి సో నెక్స్ట్ నెంబర్ 15 కాలము దూరం టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ 16th టాపిక్ రైళ్ళు ట్రైన్స్ సో 7th టాపిక్ పడవలు ప్రవాహాలు ప్రవాహాలు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సో ఇక్కడ కాలము దూరం నుంచి కూడా 5-6 మార్కులు వస్తాయి ట్రైన్స్ కనుక తీసుకున్నట్టయితే ఒక 2-3 మార్కులు వస్తాయి పడవల నుంచి 1-2 క్వశ్చన్స్ వస్తాయి సో ఇది ఎస్ఐకి సంబంధించి సో నెక్స్ట్ టాపిక్ 18th టాపిక్ సో మనం మళ్ళీ టాపిక్ చెప్పుకునేటప్పుడు దీని గురించి క్లియర్గా తెలుసుకొని మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం ఇప్పుడైతే నేను సిలబస్ రాపిస్తాను మీకు ఏంటి సిలబస్ అనేది అన్నీ నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ మీరు అర్థమెటిక్ అటెంప్ట్ చేసేటువంటి జాబ్ ఏది ఉన్నా కానీ అన్నిటికీ అన్ని రకాల జాబులకు ఉపయోగపడేటట్టుగా మనం సిలబస్ చెప్పుకుంటున్నాం రైట్ 18th క్వశ్చన్ 18th టాపిక్ సగటు యావరేజ్ సో ఇక్కడ నుంచి కూడా
5 to 6 మార్క్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ సగటు, ఈజీ క్వశ్చన్స్ కూడా సగటు నుంచి ఈజీగా స్కోర్ చేసేటువంటి టాపిక్ ఇది. సో 19th టాపిక్ మిశ్రమాలు. మిశ్రమాలు దీన్నే ఎలిగేషన్ అని కూడా అనొచ్చు. మిక్సర్ అండ్ ఎలిగేషన్స్, మిక్సర్ అండ్ ఎలిగేషన్స్, మిక్సర్ అండ్ ఎలిగేషన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ఐ కానీ రేపు రాయబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ, అంటే హై లెవెల్లో ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు మిశ్రమాల నుంచి ఎక్కువగా క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ 20th టాపిక్ సూక్ష్మీకరణ. సూక్ష్మీకరణ సింప్లిఫికేషన్స్, సింప్లిఫికేషన్స్. సో ఇక్కడ నుంచి కూడా అన్ని క్వశ్చన్లు, అన్ని రకాల క్వశ్చన్లు సూక్ష్మీకరణలు, అంటే పలు రకాల టాపిక్స్లో కాకుండా ఏమైనా డిఫరెంట్గా క్వశ్చన్ వచ్చిందంటే అది సూక్ష్మీకరణ అనే దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చింది అనుకోవాలి. ఈజీగా 10 క్వశ్చన్లు ఇస్తాడు ఇక్కడ నుంచి సూక్ష్మీకరణ నుంచి. సో 21 వైశాల్యాలు ఏరియాస్, ఏరియాస్. 22 ఘనపరిమాణాలు వాల్యూమ్స్. సో ఎస్ఐకి అయితే మాత్రం ఏరియాల నుంచి ఒక 6 to 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు, అదే వాల్యూమ్స్ నుంచి అయితే 8 to 10 మార్క్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా ఈ రెండింటి నుంచి ఒక 20 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మనకున్నటువంటి టోటల్ అర్థమెటిక్ సిలబస్. సో ఇప్పుడు మనం రాసుకున్నటువంటి 22 టాపిక్లు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లకు పోయినా అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన ఒక బిట్టు చేయాలి అంటే ఇదంతా ప్రిపేర్ అవ్వాల్సిందే. రైట్, ఇది మన ముందున్నటువంటి సిలబస్.